మన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది. సాహు తర్వాత ప్రభాస్ నుంచి మరో సినిమా వెండితెరపై దర్శనం ఇవ్వనప్పటికీ వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే ఆయన రాధేశ్యామ్ సినిమా చేస్తుండగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్లో మరో సినిమాను ఆ మధ్య ప్రకటించారు. మహానటి ఫేమ్ నాగశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో దీపికా పదకొండ్ యాక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఆగస్టు 18న ప్రభాస్ మరో భారీ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ఫిలిం మేకర్స్తో కలిసి ప్రభాస్ ఈ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారు. తానాజీ ది అన్సంగ్ వారియర్ ఫేమ్ హోమ్రావు దర్శకత్వం వహించనున్నారు. గుల్షన్ కుమార్ టీ సిరీస్ ఫిలిం సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓం రౌత్, కృష్ణ్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సహా నిర్మాతలు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. దీనికి ఆదిపురుష్ అనే టైటిల్ పెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. సెప్టెంబర్ 3న అప్డేట్ రాబోతుంది అని, సెప్టెంబర్ 3న 7:11 సర్ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు అని ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. అంటే రాక్షసుని పరిచయం చేయబోతున్నారు. అతనివరంటే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. ఈ మేరకు చిత్ర బృందం వివరాలను పంచుకుంది. ఈ చిత్రాన్ని 3D తెరకెక్కిస్తుండడం గమనించదగ్గ విషయం. హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఆదిపురుష్ను తమిళ్, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ డబ్ చేయనున్నారు. 2021 సెట్పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 2022 విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక బృందాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత నాగశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. దాని తర్వాత ఈ ఆదిపురుష్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా వరుసగా పాన్ ఇండియా రేంజ్లో సినిమాలను అనౌన్స్ చేసి ప్రభాస్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.